T20 World Cup lo Team India Jaitri Yatra konasagutundi. Otamanede lekunda group dashanu datina Rohit Sena, Kelaka Super 8 lonu adiripoye boni kottindi. Suryakumar Yadav merupu ardha century tho akattukoga, star pacer Bumrah super bowling tho pratyardhulaku chukkalu chupinchadu. Dinto Afghanistan tho jarigina match lo 47 parugula tedato Bharat ghana vijayam sadinchindi. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తీరు చూస్తే 181 రన్స్ చేయడం గొప్పే అనిపించింది. గ్రూప్ దశలో లాగే టాప్ ఆర్డర్ తడబడడంతో భారత్ 150 పరుగులైనా చేస్తుందా అన్న సందేహం కలిగింది. ఫామ్ తో తంటాలు పడుతున్న రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ లో చెలరేగి భారత టాప్ ఆర్డర్ను పెవిలియన్ కు క్యూ కట్టించాడు. తన తొలి ఓవర్లోనే పంత్ వికెట్ తీసిన రషీద్ ఆ తర్వాత ఓవర్లో కోహ్లీని పెవిలియన్ కు పంపించాడు. తన మూడో ఓవర్లో దుబేను కూడా రషీద్ అవుట్ చేయడంతో భారత్ 11 ఓవర్లో 90 రన్స్కు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే సూర్యకుమార్ ఆఫ్ఘన్పై ఎదురుదాడికి దిగాడు. రషీద్ను మాత్రం ఆచితూచి ఆడిన అతను మిగతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడికి హార్దిక్ నుంచి మంచి సపోర్ట్ అందడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఇక 182 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లకు బూమ్రా చుక్కలు చూపించాడు. 4 ఓవర్లు 7 పరుగులు 1 మెయిడిన్ 3 వికెట్లు ఈ గణాంకాలు చూస్తేనే బూమ్రా దాటికి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు ఎంతగా విలవిల్లాడుంటారో అర్థం చేసుకోవచ్చు. షార్ట్ ఆడడం సంగతి అట్టుంచితే వికెట్ ఇవ్వకుండా అతడి బంతిని కాచుకోవటమే ఆఫ్ఘన్ బ్యాటర్లకు సవాల్గా మారింది. ఓపెనర్లు గుర్బాజ్ బజాయిలను వరుస ఓవర్లు అవుట్ చేసి ఆఫ్ఘన్ పతనానికి బూమ్రా పునాది వేశాడు. మధ్యలో అక్షర్ మెయిడెన్తో ఇబ్రహీం జాద్రాన్ వికెట్ తీసి ఆఫ్ఘన్ కష్టాలను ఇంకా పెంచాడు. 23-3తో పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును నైబ్ అజ్మతుల్లా నజీబుల్లా నబీ కాస్త ఆదుకునే ప్రయత్నం చేసినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.